మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి పర్యటించారు. మండల పరిధిలోని యశ్వంతరావుపేట గ్రామంలో వడ్లరాజు, పెద్ద బుచ్చయ్య అనే వ్యక్తులు ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మానేపల్లి గ్రామంలో కట్ట రమేష్ ఇటీవల మృతి చెందగా కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం అందులపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న హనుమాన్ దేవాలయం నిర్మాణాన్ని పరిశీలించి తన వంతుగా 25,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. అందులపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న చర్చికి 25,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరసింహారెడ్డి, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, పీసీసీసీ మైనార్టీ సెల్ కార్యదర్శి హకీం, ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు రియాజ్ అలీం, సొసైటీ డైరెక్టర్లు కిష్టాగౌడ్, పోతరెడ్డి, కోఆప్షన్ సభ్యుడు యాదులు, పిఎస్సిఎస్ మాజీ డైరెక్టర్ శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ కోడిపల్లి మండలాధ్యక్షుడు ధన్సింగ్, సీనియర్ నాయకులు అన్వేష్, లక్ష్మీనారాయణ, కురమలక్ష్మయ్య, నిరంజన్ రెడ్డి, పి నరసింహారెడ్డి, శేఖర్ గౌడ్, మైనారిటీ సెల్ మండల అధ్యక్షులు ఎండి షఫీ, జీతయ్య గారి కృష్ణ, కర్రె మైసయ్య, పెద్దపురం కిష్టయ్య, గోగుల కిష్టయ్య, గోప్యానాయక్, అందులపల్లి గ్రామ అధ్యక్షులు షేకులు, మహేందర్ చక్రి, సందే బాలయ్య, యాదయ్య, నర్సింహులు, నెల్లూరు భిక్షపతి గౌడ్, దండురాములు, మానేపల్లి లచ్చాగౌడ్, కొండల్ తదితరులు పాల్గొన్నారు. అందులపల్లి గ్రామ పెద్దలు, సర్పంచ్ మరియు ఇక్కడ పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈరోజు చర్చి నిర్మాణం కొరకైతేనేమి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం కొరకైతే చాలా రోజుల నుంచి చెప్పడం జరిగింది. దానికి ప్రతిస్పందనగా ఈరోజు వాళ్ళ ఆహ్వానం మేరకు వచ్చి ఈ రెండు చర్చిని మరియు దేవాలయాన్ని సందర్శించడం జరిగింది అందరి సమక్షంలో. అందులపల్లికి నాకు చాలా అవినాభావ సంబంధం. ఈ ప్రజలు చాలా ప్రేమగల ప్రజలు, చాలా ఆత్మీయత గల ప్రజలు. వీళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు కానీ మన హనుమాన్ భక్తులు కానీ అందరికీ కూడా దేవుడు చల్లని చూపు చూడాలని, అందరికీ కూడా ఆర్థికంగా మరి ఆరోగ్యంగా మరి వాళ్ళ కుటుంబాలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారం.